ప్రపంచంలో ఈవీల ఉత్పత్తిలో చైనా అన్ని దేశాల కన్నా ముందు వరుసలో ఉంటుంది. ఎందుకంటే అక్కడ పనిచేసే మానవ వనరులు ఉన్నాయి, సరిపడే అన్ని పరిశ్రమలు ఉన్నాయి, బ్యాటరీలకు కావలసిన లిథియం ఉత్పత్తి కూడా అక్కడే జరుగుతుంది. దాంతో అది అడ్వాంటేజీగా తీసుకున్న చైనా తమ దేశంలో తయారయ్యే ఎలక్ట్రిక్ వాహనాలను అత్యంత చౌకగా ప్రపంచానికి అమ్ముజూపుతుంది. చైనా ఎలక్ట్రిక్ వాహనాలపై స్పెషల్ స్టోరీ. చైనా ఎలక్ట్రిక్ వాహనాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ కార్ల విషయంలో చైనా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఈవీ మార్కెట్లో కోలాహలం నెలకొంది. కొద్ది రోజుల క్రితం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా దీనిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ దేశ వాహనాల అమ్మకాలను ప్రభావితం చేస్తుండడం సహజంగానే అమెరికాను కలవరపెడుతుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కారణంగా చైనా కార్ల రేట్లతో పోటీ పడలేకపోతుంది. దాంతో ఇక అమెరికాలో చైనా ఈవీలపై ఆంక్షలు విధించింది. ఈ కారణంగా ఇప్పుడు అమెరికన్ మార్కెట్లోకి చైనీస్ ఎలక్ట్రిక్ వాహనాల ప్రవేశం కష్టం కావచ్చని అంటున్నారు ఆ రంగంలో ఉన్న నిపుణులు. చైనా మాదిరిగా అమెరికాలో పనులు జరగవు, అంతటి మానవ వనరులు అమెరికాలో లేవు కాబట్టి ఉన్న పళంగా చైనాతో పోటీ పడడం కష్టంగా మారింది. అందుకే తాను గెలిస్తే ఇకపై అమెరికా మార్కెట్లో చైనా కంపెనీలు తయారు చేసే వాహనాలపై 100% సుంకం విధిస్తామని ఆయన తన ప్రచార ప్రసంగంలో చెప్పారు. అంతేకాదు ఎన్నికల్లో తాను విజయం సాధించకపోతే అమెరికా ఆటో మార్కెట్ మరింత దారుణంగా తయారవుతుందన్నారు. పెరుగుతున్న చైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఈవీ మార్కెట్ ప్రమాదంలో పడుతుందన్న ఆందోళనను ట్రంప్ వ్యాఖ్యలు ప్రతిబింబిస్తున్నాయి. చైనా ఈవీ వాహనాలు వాటి ధరల కారణంగా మార్కెట్లలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. పెద్ద స్థాయి తయారీ, ముడి పదార్థాలు, బ్యాటరీలకు మెరుగైన ప్రాప్యతతో చైనీస్ ఈవీ తయారీదారులు పాశ్చాత్య ఈవీ తయారీదారులను అధిగమించగల చౌకైన ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయగలిగారు. అదీ కాకుండా చైనాకు ప్రపంచవ్యాప్తంగా మంచి సప్లై చేయనుంది. దానిని చాలా కాలంగా డిస్టర్బ్ కాకుండా చైనా కాపాడుకుంటోంది. ఏదైనా ప్రోడక్ట్ తయారు చేయడమే కాదు, దానిని వినియోగదారుడికి సరైన సమయంలో చేర్చగలిగితేనే సదరు కంపెనీకి లాభాలు వస్తాయి. ఆ విషయంలో చైనా అందరికన్నా ముందుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా చైనా ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. అఫ్కోర్స్ చైనా ఉత్పత్తులు సంఖ్యాపరంగానే కానీ నాణ్యత విషయంలో అంతగా పట్టించుకోదన్న విమర్శలు ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా చైనీస్ ఎలక్ట్రిక్ వాహనాలు పాశ్చాత్య తయారీదారులను భయపెడుతున్నాయి. చైనీస్ ఈవీ వాహనాల అమ్మకాలు ఫోర్డ్, ఎంజీ అమెరికన్ ఆటోమేకర్లలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఈ విషయాన్ని బ్లూంబర్గ్ మ్యాగజైన్ ఇటీవల నివేదించింది. బీఓడి సీగల్ ఎలక్ట్రిక్ కారు గ్లోబల్ ఆటోమేకర్లకు కొత్త బెంచ్ మార్క్ను సెట్ చేసింది. ఇదిలా ఉండగా అమెరికా ఆటో హబ్ డెట్రాయిట్ సరసమైన రైట్ల వైపు మొగ్గు చూపుతోంది. బీవైడి కంపెనీకి అమెరికాలో అంతగా విక్రయాలు ఉండవు, కానీ బీవైడి సీగల్ హ్యాచ్ ప్యాక్ వంటి సరసమైన చైనీస్ ఈవీలు మాత్రం అమెరికన్ వాహన తయారీదారులకు భవిష్యత్తులో మొప్పును సూచిస్తున్నాయి. బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం ఈ మోడల్ కారు ధర $9,698 ఉంటుంది. యుఎస్లోకి దిగుమతి చేసుకున్న చైనీస్ కార్లు 25% సుంకాన్ని ఎదుర్కొంటాయి. అయితే మెక్సికో నుండి దిగుమతి చేసుకున్న కార్లు చైనీస్ భాగాలతో తయారవుతాయి. యుఎస్ మెక్సికో కెనడా వాణిజ్య ఒప్పందం కారణంగా 2.5% సుంకం చెల్లించాలి. బీవైడీకి యుఎస్లో విక్రయించడానికి తక్షణ ప్రణాళికలు లేనప్పటికీ అది మెక్సికోలో తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడాన్ని పరిశీలిస్తోంది. ఫిబ్రవరిలో టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ బీవైడి టెస్లాను అధిగమిస్తే చైనీస్ ఈవీ కంపెనీలు తమ పాశ్చాత్య ప్రత్యర్థులను కూల్చివేస్తాయని ఆదాయపు కాల్లో పెట్టుబడిదారులను హెచ్చరించారు. మార్కెట్ ట్రాకర్ ఎస్ఎన్ఏ రీసెర్చ్ నుండి డేటా ప్రకారం గత సంవత్సరం గ్లోబల్ బ్యాటరీ వినియోగంలో టాప్ 10 కంపెనీలలో 6 చైనీస్ ప్రపంచ లిథియం బ్యాటరీ మార్కెట్లో 3/2 వాటాను కలిగి ఉన్నాయి. వీటిలో సిఏటిఎల్, బీవైడి మార్కెట్ వాటాలో సగానికి పైగా ఉన్నాయి. ఈవీ బ్యాటరీలలో ఉపయోగించే కొన్ని కీలక పదార్థాల తయారీలో చైనా అతిపెద్ద ప్రపంచ వాటాను కలిగి ఉంది. ఇందులో ప్రపంచంలోని 65% లిథియం, 74% కోబాల్ట్, 42% కాపర్ ప్రాసెసింగ్ యూనిట్లున్నాయి. ఈవీ కణాలలో మరొక కీలకమైన గ్రాఫైట్ ను తయారు చేయడంలో ఏకైక దేశంగా చైనా ప్రాసెస్ చేస్తోంది. పైగా చైనా ఈవీలు ఒక ఛార్జింగ్ లో 500 నుంచి 600 కిలోమీటర్లు ఆగకుండా నడిచేలా రూపొందించడం ప్రపంచ మార్కెట్ ను కుదిపేస్తోందని చెప్తున్నారు మార్కెట్ విశ్లేషకులు.